నేను ఇవ్వలేదు. అది వేసుకున్న తర్వాత అది కొంచెం డైరెక్ట్ ప్రెస్ చేస్తే కొంచెం మంటలాగా అనిపిస్తుంది. అతని కొంచెం ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు కదా. వీక్లీ వన్స్ పౌడర్ వేసుకుంటే కాదు, మధ్యలో ఎవ్రీడే త్రీ టైమ్స్. నీకు స్పాండిలోసిస్ ఉంటే నువ్వు సరి చేసుకోవాల్సింది ఏంటంటే పొద్దున నిద్ర లేచి అమ్మ, ముఖ్యంగా అందరికి ఒక విషయం చెప్తాను, మనకి పాతకాలంలో తెలియని జబ్బులు ఇప్పుడు అందరిలో ఉన్న జబ్బులు ఒక మూడు నాలుగు చెప్తాను. పాతకాలంలో ఎవరికి తెలీదు, దానికి కారణం మీరే చెప్పేస్తారు. థైరాయిడ్, 40 ఏళ్ళ కిందట థైరాయిడ్ అనే పేరే తెలీదు. థైరాయిడ్ అనే పేరు 40-50 ఏళ్ళ కిందట ఎవరికి తెలీదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి థైరాయిడ్, అలాగే స్పాండిలోసిస్, ఈ పేరు ఎవరికి తెలియని పేరు. కొత్తగా ఇప్పుడు ప్రతి మనిషికి స్పాండిలోసిస్, ప్రతి మనిషికి స్పాండిలోసిస్. అలాగే బ్యాక్ పెయిన్ ఉండేది, పాతకాలంలో ఉండేది. 70-60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఉండేది. ఇప్పుడు 20 ఏళ్ళు అలాంటి కుర్రాడికి బ్యాక్ పెయిన్, ఏం చెప్తాడు డాక్టరు, డిస్క్ బల్జ్ అయింది. ఏంటో అది డిస్క్ బల్జ్, ఎందుకు బల్జ్ అయింది అనేది ఆయనకు తెలుసు, చెప్పడు. ఎందుకు బల్జ్ అయింది డిస్క్? కాదు సన్. ఇప్పుడు ఆ కుర్రాడు ఏం చేస్తాడు, టూ వీలర్ మీద తిరుగుతాడు, నిజమేనా? ఆల్వేస్ ఆయన జాబ్ అలాంటిదో, లేకపోతే ఆయనకు ఒక బండి మీద ఉన్న మోజో ఏదన్నా కానీ కాక ఆయన ఎప్పుడు దాని మీద తిరుగుతాడు. తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఫుల్ డ్రెస్ ఉంటుంది, బట్టలు షర్ట్ లేకుండా తిరగడు కదా. షర్ట్ వేసుకొని తిరగడం వల్ల మనకి సన్లైట్ అబ్జార్బ్షన్ ఉండదు. సో సన్లైట్ అబ్జార్బ్షన్ ఎప్పుడు ఉండదు, నువ్వు ఎంతసేపు బండిలో ఎండలో తిరిగినా నీ శరీరానికి సన్లైట్ డి విటమిన్ డి దొరకదు. సో స్పాండిలోసిస్ అని వచ్చి కూర్చుంది. మీరు బండి నడిపేటప్పుడు ఈ చెయ్యో ఈ చెయ్యో మీద ప్రెషర్ పడుతుంది, డెఫినెట్గా రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో ఎవరో ఒకరు క్లచ్ అదే పనిగా నొక్కే వాళ్ళకి నేను కారు ఉండింది అమ్మేశాను, ఎందుకంటే నాకు ఒక అలవాటు, భయం ఎక్కువ. కార్ డ్రైవింగ్ నాకు ఇష్టం లేదు, ఏదో చేసి నేర్చుకున్నాను. ఆ లెఫ్ట్ కాలు ఎప్పుడూ క్లచ్ మీద ఉండదు, ఎప్పుడు క్లచ్ నొక్కి ఊరుకూరికే క్లచ్ ప్లేట్లు మార్చాల్సి వస్తుంది. ఒక 6 నెలలకే క్లచ్ ప్లేట్లు పోతున్నాయి. సో కారు అమ్మేస్తే పోతుందని అమ్మేశాను. నా చేతగాని పని జోలికి ఎవరు పోకూడదండి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఒక పని చేత కాదు అంటే దాని మీదకి వెళ్ళకూడదు. వెళ్ళామంటే సాధించాలి, రెండు రకాలు. సాధించలేని వదిలేయాలి. దాన్ని మనసులో పెట్టుకుని నాకు డ్రైవింగ్ రాదు నాకు డ్రైవింగ్ రాదు అనుకుంటూ తిప్పలు పెట్టుకునే కంటే అక్కడికి వదిలేయడం బెస్ట్. సో ఆ రకంగా ఇప్పుడు ఏంది, ఈ క్లచ్ నొక్కుతుంటారు. ఈ క్లచ్ నొక్కేటప్పుడు ఈ సైడ్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ చేతితో బ్రేక్ మన యాక్సిలేటర్ రైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ ట్రబుల్ అవుతుంది. ఈ ట్రబుల్ని మనం నిరోధించుకోవాలంటే ఏం చేయాలి, ఎండకు వెళ్ళాలి, నడవాలి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఖచ్చితంగా ఎంతమందికి థైరాయిడ్ ఉందో వాళ్ళందరికీ నడక లేనందువల్ల, విటమిన్ డి తక్కువైనందువల్ల, కేవలం వ్యాయామంతో పోగలిగిన జబ్బు థైరాయిడ్. అండ్ ఇంకొకటి, రెండు రకాల థైరాయిడ్ ఉన్నాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే అయోడిన్ విపరీతంగా వాడడం వల్ల. మనం తెచ్చిన ఉప్పు అయోడిన్, టాటా కాదు, నిన్న పొరణ టాటా కెప్టెన్ కుక్కు దాంట్లో అయోడిన్ కలిపింది. ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒక చిన్న పొరపాటు చేసింది. ఎవరో మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మాల్న్యూట్రిషన్ ఉంది. మాల్న్యూట్రిషన్ అంటే కొన్ని కొండ ప్రాంతాలలో అయోడిన్ లేని ఫుడ్, వాళ్ళకి ఫుడ్లో అయోడిన్ దొరకదు. ఎప్పుడు చేపలు తినేవాళ్ళు లేకపోతే మరొకటో ఏదో వాళ్ళకి ఏదో లోపం ఉంది, వాళ్ళకి అయోడిన్ దొరకట్లేదు. అయోడిన్ దొరకకుండా ఈ హైపర్ థైరాయిడిజం వస్తుంది, గొంతువాపు, గాయిటర్ అంటారు. అది వస్తుందని ఈ అయోడైజ్డ్ సాల్ట్ని కంపల్సరీ చేశారు.
ఈ అయోడిన్ మన శరీరంలో ఎక్కువ అవ్వటం థైరాయిడ్కి ఒక ప్రాబ్లం. థైరాయిడ్ రావటానికి ఈ మెయిన్ ప్రాబ్లం మనం అందరికి ఉండేది హైపర్ థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ గొంతు వాపు ఉంటుంది దానికి. ఈ థైరాయిడ్ అనే ప్రాబ్లం అసలు అంతకు ముందు విననే లేదు, ఎవ్వరు వినేవాళ్ళు కానే కాదు. మాల్ న్యూట్రిషన్ ఎవరికి ఉంటుందో, అంటే బయట ఏదో కూరగాయలు సరిగా తినకుండా బాగా ఏదో నైజీరియాలో బక్క చిక్కిపోయింటారు కదా, ఏం కంట్రీలు అవి, ఇథియోపియా, అలాంటి వాళ్ళల్లో ఉంటాయి ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని. మన దేశంలో ఎవరికి అంత దుస్థితి లేదు, కానీ వాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ని కంపల్సరీ చేసినందువల్ల ఈ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు నడుస్తారో మీ ఆడపిల్లల్ని, మీ పిల్లల్ని, వాళ్ళ మనవరాళ్ళని, పెద్దవాళ్ళు తాతయ్యలు ఉంటే మనవరాళ్ళని చక్కగా నడిపించండి, పొద్దున్న లేచి నడిపించండి. అంటే చాలాసార్లు నేను అదే పనిగా చెప్తూనే ఉంటాను, శనివారం ఆదివారం పిల్లల్ని పడుకోబెట్టకండి, మీరు వెళ్ళండి పార్కుకి, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, మీరు వెళ్ళండి వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. నడిపించటంతో థైరాయిడ్ అనే సమస్య రాదు. 7-8 ఏళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అన్నిటికంటే ఇంకా ఘోరమైన సమస్య, 8 ఏళ్లకు ప్యూబర్టీ వస్తుంది అమ్మాయిలు, 9 ఏళ్లకు ప్యూబర్టీ వస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే హార్మోన్లు ఇంబ్యాలెన్స్. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కాకూడదు అంటే సరి అయిన వ్యాయామం అత్యవసరం. వ్యాయామం లేకుండా ఆరోగ్యం లేదు. మధ్యలో నా హోమియోపతిని పక్కకు పెట్టి ఇలాంటి మాటలు చెప్తాను, చెప్పి తీరుతాను. ఎందుకంటే జీవన సరళిని మనం మార్చుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. హోమియోపతి కూడా అన్నిటికీ జవాబులు కాదు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క సిస్టము అన్ని వ్యాధుల్ని నయం చేయలేదు. ఇంగ్లీష్ మందులు కాదు, ఆయుర్వేదం కాదు, ఇంకో యునాని కాదు, ఏది తీసుకున్నా సరే హోమియోపతి కాదు. అన్నీ కూడా లిమిట్, వాటి లిమిట్ వాటికి ఉంది. నేను హోమియోపతినే వాడతాను అని కూర్చుంటే తప్పు. హోమియోపతినే నేను ఇంకోటి ఇవ్వను, ఇంకోటి జోలికి వెళ్ళను అంటే మూర్ఖత్వం. ఆయుర్వేదము పనికి వస్తుంది. కొన్నిసార్లు మనం ఇక్కడ సెలెక్ట్ చేయలేని మందులు అక్కడ అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఇంగ్లీష్ మందు ఎలుకలు కాళ్ళు విరిగినాయి, పోవాల్సిందే, పరిగెట్టాలి, అవునా కాదా? ఎమర్జెన్సీ అయింది, ఏం చేయాలి? వాళ్ళని తిట్టినా మనం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి తీరా, తిట్టం వాళ్ళని. వాళ్ళని మనం విమర్శించటం మన ఉద్దేశం కాదు. వ్యాపార ధోరణిని విమర్శిస్తున్నాం మనం, డాక్టర్లను విమర్శించట్లా, వ్యాపార ధోరణిని, ఆ సిస్టమ్ని విమర్శిస్తున్నాం. మీరు వెనక బ్యాక్ పెయిన్ అని వెళ్తే ఏం చేస్తున్నారు? అందరిని ఏం చేస్తున్నారమ్మా? MRI మిషన్లోకి తోస్తున్నాం. అవసరం లేదు, MRI చేయించుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడ ఏమొచ్చింది? MRI చేసిన తర్వాత డిస్క్ బల్జ్, L1, L3, L4, L5 ఏంటో మనకి దాంతో పనే. ఇవన్నీ అందరికీ సర్వసాధారణంగా చెప్పేస్తున్నారు. ఎవరిని అడిగినా నాకు ఏంటయ్యా ప్రాబ్లం అంటే L1, L2 ప్రాబ్లం సార్. ఏంటి ప్రాబ్లం? లెక్కలు రావు. L1 తర్వాత L2 ఉందా, L3 ఉందా, ఏదుందో తెలియదు. సో ఈ రకంగా మనము వ్యాయామం చేస్తే ఈ థైరాయిడ్ లేదు, డయాబెటీస్ లేదు. డయాబెటీస్ లేనే లేదండి. డయాబెటీస్ 40 ఏళ్ల నుంచి వచ్చింది. 40 ఏళ్ల ముందు డయాబెటీస్ ఉన్నవాడు చాలా చాలా అరుదు, చాలా అరుదు. ఏదో వస్తుంది, మన జెనెటిక్స్ నుంచి వస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరైనా ఉన్నారా డయాబెటీస్ వాళ్ళు? డయాబెటీస్ వాళ్ళకి ఒకటి రెమెడీ, సింపుల్ రెమెడీ, 90 నిమిషాలు నడవండి, ఇంత పిండి పదార్థం, ఇంత కూర తినండి, పరీక్షించుకోండి, మీరు షుగర్ని మీకు మీరుగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. నడక లేకుండా డయాబెటీస్ కంట్రోల్ అవ్వదు. వాకింగ్ లేకుండా డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం ఇంపాసిబుల్. మీరు మందులు వాడుతూ ఉండాల్సిందే జీవితాన్ని. అది వీరమాచినేని డైట్ అయినా సరే, కాదరవల్లి డైట్ అయినా సరే, వెంకటశేషయ్య డైట్ అయినా సరే, వ్యాయామం లేకుండా డయాబెటీస్ క్యూర్ అవ్వదు. క్యూర్ లేదు అసలు. ఓన్లీ డయాబెటీస్ వచ్చాక యూ కెన్ కంట్రోల్ ఇట్. ఎలాగా? మందులు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా, చాలా సక్సెస్ఫుల్గా మందులు లేకుండా మీకు మీరు నయం చేసుకోగలిగింది డయాబెటీస్. బార్డర్ లైన్ అంటున్నారు,
ఎక్కడ బార్డర్ లైన్? 160 180 కూడా బార్డర్ లైన్ కాదు. 160 180తో మీరు మెయింటైన్ చేసుకోగలిగితే అది డయాబెటీస్ కాదు, కానీ డయాబెటీస్ అని బయపెట్టేశారు. డయాబెటీస్ అని భయపెట్టి దాని మీద జరుగుతున్నంత వ్యాపారం ఎక్కడ జరగదు. డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలంటే రోజు